రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తనను ఆశీర్వదించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలను కోరారు. బడగంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో వర్షం వచ్చినా కూడా కాలనీలో నీరు రాకుండా ఎన్డీపీ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. రజకులకు సంబంధించిన ఆధునిక దోబీ ఘాట్ను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బడగంపేట మెయిన్ రోడ్డులో జరుగుతున్న రోడ్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నామని, అవి పూర్తయితే మంచినీటి సమస్య తీరుతుందని మంత్రి తెలిపారు. దాదాపుగా 2,73,00,000 సంబంధించిన రోడ్స్ సంబంధించి ఈరోజు స్టోన్స్ వేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి చేస్తే కాలనీ వాళ్లకు కొంతలో కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. తొందరలో పూర్తి చేయాలని అధికారులను కూడా కోరుతా ఉన్నాను. దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన ఫండ్స్ వాటిని కూడా వీలైన తొందరలో గ్రౌండ్ చేయాలని, ఏవైతే హెచ్ఎండిఏ నుండి వచ్చినాయి రోడ్స్ దానికి గ్రౌండ్ చేస్తూ అవసరాలకు ఉపయోగిస్తూ పిల్లల సమస్యలను తీర్చడానికి ముందుకు వచ్చిన సందర్భంలో మా గౌరవ కార్పొరేటర్స్ కానీ కార్పొరేషన్ అంతా పనిచేస్తూ వీటిని తొందరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రెండవది, ఏదైతే కాలనీకి సంబంధించిన వాటర్ లైన్స్ జరుగుతూ ఉన్నాయో, గతంలో ముఖ్యమంత్రి గారు మనకి నిధులు కాలనీలకు సంబంధించిన లైన్స్ వాటర్ లైన్స్ ఎక్కడైతే వేసుకొస్తున్నామో వేసుకొచ్చిన లైన్ ఇచ్చేయాలి.